వనపర్తి మునుగోడు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా గౌరవ మన ముఖ్యమంత్రి గారు భవిష్యత్తు మన భారతదేశ దిశా నిర్దేశాన్ని చేసేటువంటి నాయకులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి పాదాభి వందనాలు తెలియజేస్తూ గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు జైపాల్ యాదవ్ గారు అదే విధంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సోదరిమణి శాంతకుమారి గారికి పెద్దలు మనోహర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పార్టీలు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ మాట్లాడకుండా కొన్ని విషయాలు మాత్రం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కలిగే విధంగా నన్ను ఆశీర్వదిస్తూ నాలుగవసారి నాకు బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ఆశీర్వదించినటువంటి మన నాయకుడికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అచ్చంపేట గతంలో అన్ని విధాలుగా వెనకబడి ఉన్నది మీ ఆశీర్వాదంతోన అచ్చంపేటకు కృష్ణా జలాలు ఒక 60,000 ఎకరాలకు పారించుకోగలిగినాం సార్. అదే విధంగా మీ దీవెనలతోన అద్భుతంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా సార్, జిఎంఆర్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ మహిళల కోసం డిగ్రీ కాలేజ్, అదేవిధంగా మీ దయ వల్ల నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం అయింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, మా అచ్చంపేటకు ఒక నర్సింగ్ కాలేజ్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నక్కల గండిలో భూములు కోల్పోయినటువంటి మా రైతులకు మీ ఆశీర్వాదం వల్ల గత ప్రభుత్వం ఎకరానికి 80,000 ఇస్తే మీరు వచ్చిన తర్వాత 550,000 ప్రతి ఎకరానికి ఇవ్వడం జరిగింది. ఒకటి రెండు గ్రామాలకు R&R ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మన్నెవారిపల్లి అనే గ్రామానికి R&R ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాదు సార్. మీ దయతో ఆ కళ కూడా నెరవేరుతుందని నేను నమ్ముతా ఉన్నా. అదే మాదిరిగా చారగొండ మండలంలో అత్యధికంగా బంజారాలు దళితులు ఉండేటువంటి ఆ మండలంలో పూర్తి స్థాయి సాచ్యురేషన్ మోడలో దళిత బంధించిండ్రు. ఎండోమెంట్ భూములకు హక్కులు కల్పించాలని, దేవాదాయ భూములకు హక్కులు కల్పించాలని నేను వినమ్రంగా కోరుతా ఉన్నా సార్. అదేవిధంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని అసైన్మెంట్ భూములకు హక్కులు కల్పించేటువంటి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు మీరే సార్. దయచేసి అసైన్మెంట్ భూములకు హక్కులు, ఎండోమెంట్ భూములకు హక్కులు, మీ దయ వల్ల 3,000 ఎకరాలకు పోడు భూములకు హక్కులు కల్పించినటువంటి చరిత్ర, బంజారా ఆదివాసీలను ఆదుకున్నటువంటి నాయకుడు మీరే అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా సార్. అదేవిధంగా మా అప్పర్ ప్లాట్ అమ్రాబాద్ పదరా మండలాలకు కృష్ణానది పైన వంతెన నిర్మించాలని ప్రజల కోరిక ఉంది సార్. దయచేసి అది మీతోనే సాధ్యమవుతుందని నమ్ముతూ మద్దిమడుగు దగ్గర కృష్ణానది పైన వంతెన నిర్మించాలని మీకు చేతులు జోడించి కోరుతా ఉన్నా సార్. దళిత బంధు ఎట్లయితే సాచ్యురేషన్ మోడలో చారగొండకి ఇవ్వడం జరిగిందో మొత్తం అచ్చంపేట నియోజకవర్గానికి మీరు ఇస్తారని నేను విశ్వసిస్తున్నా సార్. ఎందుకంటే ఉద్యమాలలో ఉద్యమంలో పనిచేస్తున్న నాటి నుండి నాలో ఉన్నటువంటి కమిట్మెంట్ను గమనించి మీరు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మీదే సార్. దయచేసి దళిత బంధు మొత్తం నా నియోజకవర్గానికి ఇచ్చేటువంటి ఆలోచన ఒకటి రెండు సంవత్సరాల్లో ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. బీసీలను నమ్ముకొని బతుకుతా ఉన్నా సార్. ఇక్కడ నేను బీసీలే ఊపిరిగా శ్వాసగా నేను పనిచేస్తూ ఉన్నా. బీసీలను ఆదుకోవాల్సినటువంటి మీరు ఖచ్చితంగా బీసీ లోన్ల విషయంలో కానీ బీసీలను ఆదుకునేటువంటి చర్యలు ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గం గురించి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మైనారిటీలు గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటేసే యంత్రాలుగా
వాడుకున్నాయి తప్ప మైనారిటీల జీవితాల్లో వెలుగు నింపలేరు. మీరు మాత్రమే మైనారిటీ విద్యార్థిని విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లు స్థాపించిండు. అగ్రవర్ణ పేదలకు కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక విద్యార్థులకు రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ పెడతామన్న చరిత్ర మీకే ఉంది. అదేవిధంగా కులాలతోనా మతాలతోనా సంబంధం లేకుండా రైతు బంధించినటువంటి రైతు బాంధవుడు మీరే అని గర్వంగా తెలియజేస్తా ఉన్నా సార్. అదే మాదిరిగా అత్యధికంగా బంజారాలు ఆదివాసీలు ఉండేటువంటి ఈ గడ్డ పైన మా యువత జీవితాల్లో నిలదొక్కోవాలంటే మాడాలోన్లు పెద్ద సంఖ్యలో ఇవ్వాలి. భవిష్యత్తులో ఆశతో ఉన్నారు. గిరిజన బంధు కూడా తెచ్చే దమ్మున నాయకుడు కేసీఆర్ అనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అదేవిధంగా కొన్ని గ్రామాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రెండు మూడు కొత్త మండలాల ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దయచేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మీరు నా అచ్చంపేట ప్రజలు తిరిగి గెలిపించాలంటే మీరిచ్చేటువంటి ధైర్యాన్ని మీరు చూపించే దిశానిర్దేశాన్ని బట్టి నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి దయచేసి నన్ను కాపాడాల్సిందిగా నా అక్కాదమ్ములకు చేతులు జోడించి నా పైన జరుగుతున్నటువంటి కుట్ర మీకు తెలియంది కాదు. మీరే సర్వస్వం, మీరే ఊపిరి, మీరే శ్వాసగా బ్రతుకుతా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ మధ్యలో ఉంటా. అచ్చంపేట అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా ముందుకు పోతానని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఇప్పుడు గౌరవ పెద్దలు, మన రాష్ట్ర ప్రదాత, నాకు ఆరాధ్య దైవమైనటువంటి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రెండు చేతులు జోడించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.